జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటండి, మీరు మీకు ఐదు నాలుగు నాలుగైదు డివైజెస్ ఈయన చేతిలో ఉన్నాయి, దొరికాయి, ఈడీకి దొరికాయి. మీకు ఉదాహరణకు టెలిఫోనే ఉంది. ఇదే కవిత కూడా ఫస్ట్ ఫోన్లు లేవన్నది, తర్వాత ఫోన్లు పలగొట్టింది, తర్వాత 20 ఫోన్లు అప్పుడే ఒలింపిక్స్ నుంచి మెడల్స్ తీసుకొచ్చిన ఒక ఈ భారతదేశానికి ఒక కూతురు తెచ్చింది అన్నట్టుగా పోగుసి పెట్టింది. ఇప్పుడు ఏందండి మళ్ళా బయటపడుతున్నది ఏంది అంటే, ఆమె ఆల్రెడీ బ్రేక్ చేసింది, ఎవిడెన్స్ లేకుండా చేసింది. డిజిటల్ ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యమైంది ఇందులో, ఎందుకంటే క్యాష్ చేతిలో మారినప్పుడు ఏదైతే దీంట్లో డిజిటల్ ఎవిడెన్స్ లో వాళ్ళు మాట్లాడుకుని ఉంటారో అవన్నీ కూడా ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు కిల్ చేస్తున్నారు వాటిని. కేసీఆర్ కూడా, కేజ్రీవాల్ కూడా ఇప్పుడు అదే పని చేశాడు. కవిత చేసిన పని ఆయన చేశాడు. ఆయన ఫోన్లు దొరకకుండా ఆపాడు, ఇవ్వలేదు అడిగినప్పుడు, తర్వాత దొరికాక ఇప్పుడు ఏమంటున్నాడు, నేను పాస్వర్డ్ ఇవ్వను అంటున్నాడు. నేను అంటున్నాను, ఇఫ్ రియల్లీ నోచా పతివ్రతగా అయితే మాత్రం పాస్వర్డ్ ఇవ్వడానికి, నా దాచుకోవడానికి నాకేం లేదండి, నన్ను వచ్చి అడగమని చెప్పండి, నా బ్యాంక్ అకౌంట్లు అన్ని ఇస్తాను. దీంట్లో ప్రైవసీ పోతుంది, అది పోతుంది, చాలా మంది మాట్లాడుతుంటారు, ఏంది ప్రైవసీ నాన్ సెన్స్, నాలాంటి వాడికి ప్రైవసీ ఏంది అండి, నా దగ్గర దాచుకోవడానికి ఏముంటుంది. ప్రభుత్వం వచ్చి ఏదైనా అడిగింది అనుకోండి, మీ ఇవి చూపించండి అవి చూపించండి అని అడిగాను, అన్ని చూపిస్తాను, మా అల్మారా తీసి ఇస్తాను, వెతకండి, నా దగ్గర దాచుకోవడానికి ఏం లేనప్పుడు నేను అంత ఫ్రీగా ఉంటాను. కనుక నీ పాస్వర్డ్ అప్పుడే తెలిసిపోయిందండి ఈ దేశానికి. 8 నోటీసులు ఇచ్చినప్పుడు చెల్లించలేదు, ఫోన్లు దొరికితే పాస్వర్డ్ ఇవ్వడం లేదు, ఇప్పటికీ ఓపెన్ కాలేదు అవన్నీ కూడా. సో బలవంతంగానే ఇవన్నీ కూడా ఇప్పుడు డీకోడ్ చేస్తుంది ఈడీ. ఈడీకి నువ్వు ఎక్కడా సహకార, నాలాంటి వాడు పట్టుకెళ్ళాడు అనుకోండి, పట్టుకెళ్తే చెప్పండి సార్ ఏం కావాలి అడగండి అంటాను. అడిగాక నేను ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్తాను, తప్పు చేస్తే తడబడతాను, తప్పే చేయకపోతే ఉన్నది చెప్తాను, నేను తప్పు చేస్తే పట్టుబడితే పర్వాలేదు, తీసుకెళ్ళండి, ఊరికే ఇదంతా గొడవ ఎందుకు, నువ్వు చెప్పాలి కదా నేను ముఖ్యమంత్రిని, నాకు ఎన్నో పనులు ఉంటాయి. పన్నున్నవాడు నువ్వు యోగా క్యాంపుకి ఎలా వెళ్ళావా బాబు, యోగా క్యాంపుకి వెళ్ళి నేను రాలేకపోతున్నా అని చెప్తావు. అరే అన్ని పచ్చి అబద్ధం పబ్లిక్ గా నువ్వు బయటపడ్డావు, ఓపిక్ గా ప్రభుత్వం వ్యవహరించింది, 8 నోటీసులు ఇచ్చింది, ఇప్పుడు నిన్ను పట్టుకున్నది ఒక్కొక్కటే బయటపడుతుంది. ఇప్పుడు లాస్ట్ గా ఏమవుతారో ఇస్తున్నావు అంటే ఈడీని ఏమంటున్నావు, కమాన్ ఎన్ని రోజులు నువ్వు దగ్గర పెట్టుకుంటావో పెట్టుకో, నాకు ఇష్టం వచ్చిన రోజులు దగ్గర పెట్టుకుంటుంది అని ఇది ఒక కొత్త పోజ్ పెడతాను. అందుకే ఈజ్ ఏ డ్రామా ఆర్టిస్ట్, నాటకీయ పద్ధతిలో ఇది నడుస్తుంటారు. నేనేమంటున్నా అంటే ఈ తెర పైన, వెండి తెర పైన కేజ్రీవాల్ యొక్క యాక్షన్స్, డైలాగ్స్ ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి. బ్రహ్మానందం సినిమాలో బ్రహ్మాండంగా మనం ఎలా నవ్వుకుంటామో అలా నవ్వుకోవాలి. జరిగేది ఏంటంటే కటకటాల వెనుక పోవాల్సిందే, తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్ష పడాల్సిందే. డెమోక్రసీ ఎక్కడ పోదు ఈ దేశంలో, బలంగా ఉంటుంది. కేజ్రీవాల్ వస్తుంటారు పోతుంటారు, ప్రజలు మాత్రం చాలా బలంగా నిలబడతారు, డెమోక్రసీని నిలబడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.